భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ సిపిఎం జిల్లా ప్లీనరీని విజయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం కడప జిల్లా మధివేలు స్థానిక సుందరయ్య భవనం నందు పార్టీ శాఖ కార్యదర్శుల సమావేశం ముడియంచిన్ని అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను మాట్లాడుతూ, ఈ నెల 28వ తారీఖున ఆదివారం ఉదయం స్థానిక మధివేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్లీనరీకి సంబంధించి గత 3 సంవత్సరాలలో మనం చేసినటువంటి పోరాటాలు, అదేవిధంగా వాటిపైన చర్చించి భవిష్యత్తులో ఉన్నటువంటి పోరాటాలకు శ్రీకారం చుడతాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలపైన, ప్రజాసమ్మల పరిష్కారం కోసం, అదేవిధంగా ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిపైన ఈ ప్లీనంలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటాలు చేసేదానికి కూడా ఈ ప్లీనంలో ఒక అజెండాను ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు తరానికి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేయాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి హామీలు ప్రజలకు ఇచ్చినా